కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెరువు కట్ట మీద నూతనంగా కాలు గంగమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవం జరిగింది. బందర్లపల్లె అనే గ్రామంలో తమ పెద్దలు కాలం నాటి ఆలయాన్ని ఒంటిమిట్ట చెరువు కట్ట మీద ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమశీల బ్యాక్ వాటర్ రావడం వలన ఆ గ్రామానికి వెళ్లడానికి రహదారులు లేక ఆ గ్రామాన్ని వదిలేసి ఒంటిమిట్టలో బందర్లపల్లి గ్రామవాసులు నివాసం ఉంటున్న కారణంగా అమ్మవారి ఆలయాన్ని చెరువు కట్ట మీద నిర్మించాలనే ఆలోచనతో ఈ ఆలయ ప్రతిష్టను చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. అక్కడ గంగమ్మ తల్లి పురాతన నుంచి గంగమ్మ తల్లి అక్కడ ఉంది. కాలువ గంగమ్మ అని పేరు. మేము సంవత్సరం అక్కడ పోయి పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు బ్లాక్ వాటర్ అంటే వచ్చి అక్కడ ముని అంటే సోమేజ్ బ్లాక్ అప్పుడు అమ్మని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసుకుని పోవడం చాలా కష్టం అయిపోయింది. డాక్టర్లో పోవడం అంత అందుకని అమ్మవారిని తెచ్చి ఇక్కడ పెట్టాం. ఇక్కడ అందరు వచ్చి దారి కాబట్టి ఫస్ట్ ఇక్కడ పెట్టాలంటే వాళ్ళు వద్దాం ఒప్పలేదు. వాళ్ళ అమ్మవారు వాళ్ళ కళ్ళ వచ్చి చెప్పి వాళ్ళ వచ్చి పొద్దున్న మార్నింగ్ వచ్చి పెట్టుకోండి అని చెప్పారు. పెట్టుకోండి ప్రారంభం. కానీ దాతలు ఒకరి మించి ఒకరు మేమిస్తామని వచ్చి అందరూ బాగా సాయం చేశారు. ఇక్కడ ఈ మొత్తం నాలుగు పల్లెల్లో వచ్చి మేము నేను కర్నూలు నుంచి వచ్చాను. జెడ్పిసి వాళ్ళు మెసేజ్ నేను కర్నూలు మా పుట్టిటోళ్ళు పెట్టిందే వచ్చినాను. చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే ఈరోజు మాకు ఎన్నో ఏళ్ల తరబడి మా పూర్వీకుల నుంచి పెద్దల కాలం నుంచి మేమంతా గొప్పగా కొలవబడే మా ఇంటి ఇలవేల్పు అలాగే బందారపల్లి గ్రామ ప్రజల యొక్క ఇలవేల్పు అయినటువంటి బందారపల్లి కాలువ గంగమ్మ గారిని ఎన్నో ఏళ్లుగా బందారపల్లి గ్రామంలో వెలిసి ఉంది. ఈ సోమశీల బ్యాక్ వాటర్ కారణంగా ఆమె ఈ గత 10 సంవత్సరాలుగా
బ్యాక్వాటర్ల సొంసలు వెనక జిల్లాలో ఆ గుడి పూర్తిగా మునిగిపోవడం, అక్కడ పూజ కార్యక్రమాలకు పూర్తిగా అంతరాయం జరగడం, మేము దర్శించుకునే దానికి ఎటువంటి సౌకర్యాలు అక్కడ లేకపోవడం వల్ల ఈరోజు మన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున గారు ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారంతో అలాగే బందార్పూర్లో ఉన్నటువంటి కుమారెడ్డన్ అయితే కానీ మన జగన్ ఆయన శేషారెడ్డన్ అయితే కానీ మన ఒంటిమిట్ట గ్రామ నివాసినటువంటి నర్సుల ఆధ్వర్యంలో ఈయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఎంతో మా ఆధ్వర్యంలో అందరిలో ఎంతో కష్టపడి ఇంకా ఈ గుడిని నిర్మించి దాతల సహాయ సహకారాలతో ఈ గుడిని నిర్మించడం ఈరోజు ఎంతో గొప్పగా ఈ గంగమ్మ తల్లిని ఇక్కడ ఈరోజు శిల్పప్రతిష్ఠ కావించడం ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే కానీ ఇంటి ఇలవేలిపోయినటువంటి మన కొంతమంది భక్తులైతే కానీ అందరూ కూడా ఈరోజు రావడం ఇక్కడ గొప్పగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. దీన్ని చాలా అందరూ కూడా మేము సంతోషిస్తాను. ఇది గొప్పగా జరిగిన కార్యక్రమం కాబట్టి మా అందరం కూడా సంతోషపడతాం. రేపు రేపు చెప్పండి రేపు కార్యక్రమం. ఈరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాత్రి 9 గంటలకు గంగమ్మ తల్లి జీవిత చరిత్ర గురించి కథా కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు పూర్ణాహుతి రేపు పూర్ణాహుతి అలాగే గంగమ్మ గుడికి పూజా కార్యక్రమాలు ఉదయంతో రేపు సాయంత్రంతో ముగిస్తాయి. ఆదివారం అంటే